వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం అమ్మవారి ప్రసాదం చక్కెర పొంగల్ని చాలా మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని మనం కొలతకు ఏదైనా తీసుకోవచ్చండి. ఒక కప్పు బియ్యానికి ఒక అరకప్పు పెసరపప్పును తీసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల అన్నం మనకి చాలా పొలుగ్గా వస్తుందండి. బియ్యం పెసరపప్పు కొంచెం వేగితే సరిపోతాయండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక కుక్కర్లో కానీ లేదంటే విడిగా వండుకునే వాళ్ళ గిన్నెలో కానీ తీసుకొని దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు అయితే అన్నం చక్కగా పొలుగ్గా వస్తుందండి, లేదంటే కనుక అన్నం మనకి మెత్తబడిపోతుంది. ఈ అన్నం ఉడికేలోపు మనం బెల్లాన్ని కరగబెట్టుకుందామండి. దీనికోసం ఒక గిన్నెని తీసుకుని మనం బియ్యం తీసుకున్న కొలతకి తీసుకున్న గిన్నె ఉంది కదా, దాంతో ఒక అరకప్పు బెల్లం, 1 కప్పు పంచదారని కొద్దిగా నీళ్ళని పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి ఈ పంచదార బెల్లం పాకం పడక్కర్లేదండి, ఇవి కరిగిపోతే సరిపోతుంది. కరిగే వరకు ఇలా స్టవ్ మీద తిప్పుకుంటూ ఉండాలి. బెల్లంలో ఏమీ ఉండలేకుండా చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు విజిల్ చల్లారిన తర్వాత మూతను తీసుకుని మనం పట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని దీనిలో వడగట్టుకోవాలి. అన్నం చక్కగా పొలుగ్గా ఉందండి. దీన్ని ఎక్కువ కదిలించకుండా ముందు బెల్లం పాకం పోసేసుకుందాం. బెల్లం పాకం పోసిన తర్వాత ఇంకా అన్నం అసలు మెత్తబడదండి, చాలా పొలుగ్గా ఉంటుంది. ఈ పాకం పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. అంటే మనకి ఆ ఉన్న కొంచెం పాకం తడి కూడా ఉండకూడదండి, కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుందాం. మనం తక్కువే కాబట్టి త్వరగానే అయిపోతుందండి, 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళకి ఆ తడి మొత్తం పోయే వరకు అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంత డ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు యాలకుల పొడి ఇష్టం ఉండే వాళ్ళు దీనిలో యాలకుల పొడి వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి తీసుకోవాలండి. మనం చాలా కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో 2 కొబ్బరి ముక్కల్ని కానీ పచ్చి కొబ్బరి ముక్కల్ని కానీ కొన్ని బాదం పప్పులు, జీడిపప్పుల్ని, కిస్మిస్ల్ని రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారి మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉడకపెట్టుకొని ఉంచుకున్న ఈ చక్కెర పొంగల్లో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పచ్చకర్పూరం కూడా ఉంటే పచ్చకర్పూరం వేసుకోవచ్చండి కొంచెం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని మనం అమ్మవారికి పెట్టి ప్రసాదం పళ్ళెంలో కానీ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంది కాబట్టి మనకి కొంచెం తడితడిగా ముద్దగా అనిపిస్తుంది, కానండి చల్లారిపోయిన తర్వాత పొడి పొడులు ఆడుతూ ఉంటుంది. చాలా త్వరగా చేసుకుని చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.